నమస్తే అండి, నేను సర్వేశ్వరరావు మాట్లాడుతున్నాను. ఇండియా గ్రోలో మేము చేస్తామండి. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో రాజుగారు చేను దగ్గరికి వచ్చామండి. ఆయన భూవస్త్ర చేను ఊడిసిన 18 రోజులకి భూవస్త్ర పెట్టాడు. నేను అంత ముందైతే మోగు పడిపోవడం, చేను సరిగ్గా లేకపోవడం చాలా దారుణంగా ఉందండి. మా చేను మా మావయ్య వాడాడు కదండి, అది వాడతానండి, నాకు ఇవ్వండి అన్నాడండి. మా శ్రీని గారు అయితే భూవస్త్ర 2 కేజీలు పెట్టించి 18 రోజుల తర్వాత పెట్టించాడు. ఆయన పెట్టిన 10 రోజులకి చాలా మంచి రిజల్ట్ వచ్చి మవ్వు పడడం, వేరుకుళ్ళు తగ్గి అన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ అక్కడక్కడ కొంచెం బొట్టు బొట్టుల కింద ఉంటే మోడిఫై వాడించామండి. కరెక్ట్గా వారం అయింది వాడి. వాడిన తర్వాత మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అది ఏ విధంగా ఉంది, ఈ 2 ప్రొడక్ట్ వాడవడం వల్ల ఇతనికి ఏ విధంగా ఫలితం వచ్చింది, లాభం ఎలా పొందాడు అనేది రాజుగారు చెప్తారు. నమస్తే అండి రాజుగారు. నమస్కారం అండి. అది ఆచంట మంజువారి పాలెం అండి, చిత్తూరు సత్యగారి మనవండి అండి. చెప్పండి. నా పేరు రాజు. ఒకసారి భూవస్త్ర వాడారు కదా మీరు, 18 రోజుల తర్వాత వాడినారు, ఎలా పనిచేసింది చెప్పండి. బాగానే పనిచేసింది అండి, దుబ్బు కూడా బాగా చేసింది, మొగ్గు తెగులు పుల్ల తెగులు కూడా తగ్గింది. తర్వాత ఒక 2 నెలలకి మోడిఫై కొట్టామండి. మోడిఫై కొట్టాక ముడతనే కనమ తెగులు కొంచెం ఆగినాయండి. ఆగాక చేను పచ్చబడి బాగుందండి. అదే ఎన్ని రోజులు మీద కొట్టి చేను మోడిఫై కొట్టి ఒక వారం అవుతుంది. వారం అయిన తర్వాత ఎలా ఉంది మీకు? బాగానే అవుతుందండి, పచ్చగా బాగుంది. ఓకే అండి, ఓకే అండి. ఇప్పుడు మిగతా చేయలు చేస్తున్నారు కదా, ఆ చేయనికి ఈ ఇక్కడ దీని భూవస్త్ర మోడిఫై పెట్టారు కదా, నెక్స్ట్ గ్రో మ్యాజిక్ అడ్వాన్స్ MSP కూడా పెడతారు, ఆ చేయలకి మీరు ఈ చేయనికి ఏమైనా తేడా కనపడ్డది మీకు? తేడా కనపడ్డదండి, ఇది బాగుంది. కనమైతే ఈ వేరే మందులు వాడిని కొంచెం మొవ్వాడతాం. ఉన్నాయి. ఓకే, అది కనిపెట్టారు కదా మీరు. అయితే నెక్స్ట్ దాలవాకి ఈ ప్రొడక్షన్ వాడతారు మీరు? ఖచ్చితంగా వాడతామండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.